పింఛన్ లేదు, కార్డు లేదు. ఎందుకనంటే అది మీటర్లు ఉండి అని తీసేసాడు జగన్. కరెంటు బిల్లు రావట్లేదు, ఏం లేదు, మామూలుగానే వస్తుంది. మీటర్లు ఉండయి నా పేర. ఏం సమస్యలు ఉండవు? డ్రైనేజీలు బావు, నీళ్లు బావు, మరి కరెంటు బిల్లులు పెంచారు. దళమైనాక ఏమైనా కొనుక్కోవాలన్నా కొనుక్కోకుండా కృష్ణారామన్ కూడా నోరు మూసుకోవడం, ఇక అంతే. ఒకసారి పడితే రెండు సార్లు ఎగుతాం. అర్థమైందా? రోడ్లు ఎట్టున్నాయి, మా బట్టలో నడవలేము, పైకి లేవు. అదిగో ఇప్పుడు పోసారు ఆ కంకరం, అన్ని గుంటలే, అన్ని గుంటలే. వర్షం పడితే కాలు తీసి కాలు పెట్టలేము. ఆడ కంపెనీస్ ఉంటే అసలు ఎంప్లాయ్మెంట్ రావడానికి డెవలప్ అవ్వాలి. చంద్రబాబు వస్తే డెవలప్ అయ్యిద్ది, మెయిన్ డెవలప్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది, పేదలు కొంచెం బాగుపడతారు. రిటైర్డ్ డివిజనల్ పని శాస్త్రగా పనిచేసి రిటైర్ అయ్యాను నేను. మాది మారుతి నగర్ సెకండ్ లైన్. మా ఏరియాలో కొంచెం అంతా ఆక్రమణలు, కొంచెం రోడ్లంతా ఎదిగడము, రోడ్లంతా బళ్ళు పెట్టేయడము, కార్లంతా అపార్ట్మెంట్స్లో కల్చర్లో లోపల పెట్టుకోకుండా వాళ్ళకి ప్లేస్ లేకపోవడం వల్ల, రోడ్ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల రోడ్ సైడ్ పెట్టుకోవడము, ఆ రోడ్లంతా గుంటలు గుంటలుగా పట్టుకొని తవ్వేసేసి వాటర్ కావాలని చూసుకోవడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నేను దగ్గర 3 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నాను నేను, సేమ్ థింగ్. అక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇంక నోటిఫికేషన్ కూడా వచ్చింది, ఇప్పుడు చేస్తారని ఆశ కూడా లేదు. క్యాపిటల్ సిటీ అంటే ఇప్పుడు అమరావతి అనేది ఉంది, మన రాష్ట్రానికి మధ్యగా ఉంది, మధ్య తరహాగా ఉంది. ఎట్లా అంటే ఆ పక్క వైజాగ్ నుంచి రావాలన్నా, ఈ పక్క చిత్తూరు నుంచి రావాలన్నా సెంటర్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఉండటం అనేది అన్ని ఏరియాలకి శ్రేయస్కరం. తీసుకెళ్ళి ఏదైనా వైజాగ్లోనూ ఇంకెక్కడ కర్నూలులోనే పెట్టారనుకోండి, ఈ పక్క వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళాలంటే దూరం అయిపోతుంది. కాబట్టి అది ఒక ఏరియా వాళ్ళకి, ఒక ప్రాంతం వాళ్ళకి న్యాయం చేసినట్టు ఉంటుంది, కానీ పూర్తిగా న్యాయం చేసినట్లు కాదు. బట్ అమరావతి అనేది ఇక్కడ మనం ఉంటున్నాం కాబట్టి అనేటువంటి స్వార్థం కాదు. ఇక్కడ అంటే మన రాష్ట్రానికి మధ్యంతరంగా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఎంప్లాయ్మెంట్ అంటే యాక్చువల్గా 62 ఇయర్స్ చేశారు కదమ్మా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిటైర్మెంట్కి. దాని వల్ల కొంత నిరుత్సాహం, నిరుద్యోగులు ఉన్నమాట వాస్తవం. మీరు అన్నారు చూడండి ఇందాక ఎలా ఉంటుంది అనేది, ఆ నిరుద్యోగ యువత అనేది దాని మీద ఆధారపడి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంప్లాయ్మెంట్ లేనందువల్ల. కాబట్టి గుంటూరులో మ్యాక్సిమం పెమ్మసాని గారికే ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కారణం ఏంటంటే గుంటూరులో ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ శాతం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎక్కువ శాతం ఆ గవర్నమెంటే వాళ్ళకే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఉండొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంతే. పూర్తిగా మనం చెప్పలేము, 50-50 ఛాయిస్. వాలంటీర్ వ్యవస్థ కూడా అంతేనండి, 50-50 ఛాయిస్. ఎందుకంటే కొంత సర్వీస్ చేసింది ఉంది, కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందికరమైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం అట్లా పూర్తిగా బేరీ చేసుకోలేము. మంచి ఉంది, చెడు ఉంది. ఆ వ్యవస్థ అనేది ఇంకా రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా దాని ఏదైనా కాస్త కంట్రోల్ చేయగలిగితే మంచిదే. ఎందుకంటే 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ ఉండటం అనేది మంచి వ్యవస్థ. ప్రతిదీ మనకి ఎక్కడికో వెళ్ళి మనం చేసుకోకుండా మన ఇంటికి వచ్చే వాళ్ళ సర్టిఫికేట్స్ లాంటివి ఇవ్వడం అనేది వ్యవస్థ, మంచి వ్యవస్థ. బట్ డిపెండ్ అపాన్ ద గోయింగ్ టు బి కన్ఫర్మ్డ్ గవర్నమెంట్. గుంటూరుని ట్విన్ సిటీస్ లాగా, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా మనకి జనరల్గా రెండు కలిసిపోయినాయి ఇక్కడే ఆల్రెడీ. ఇది విజయవాడ ప్లస్ గుంటూరు అనేది దగ్గర చెక్లూరిపేట కొంచెం దూరమే కానీ మధ్యలో గ్యాప్ పెద్దగా లేదు, కాకపోతే ఉంది. కాకపోతే గుంటూరు విజయవాడ అనేది ట్విన్ సిటీస్ కాబట్టిలాగా విజయవాడ హైదరాబాదు సికింద్రాబాద్ లాగా ఉంటే బాగుంటుందని ఇక్కడ ప్రజల అభిప్రాయం కూడా, అది కూడా నాకు తెలుసు. గవర్నమెంట్ బాగుందా, నెక్స్ట్ చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? చేంజ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చేంజెస్ అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఫర్ ది యూత్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫర్ జాబ్ క్రియేషన్, సిమిలర్లీ కొంచెం ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం చేంజెస్ కావాలని కోరుకుంటున్నాను. క్యాపిటల్ సిటీ పైన మీ అభిప్రాయం? క్యాపిటల్ సిటీ అనేది ఉండాలి, ఎందుకంటే అది రాష్ట్రానికి ఒక హబ్లా తయారవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఏ మనీ జనరేటర్ ఫర్ ది స్టేట్, అదొక మనీ జనరేషన్ కింద ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం. గుంటూరులో ఎలాంటి డెవలప్మెంట్? గుంటూరులో కొన్ని ఏరియాలో రోడ్స్ అవన్నీ కొంచెం బాగాలేవు, సో ఆ రోడ్స్ని కొంచెం డెవలప్ చేయాలి. సిమిలర్లీ పార్క్స్ ఫర్ ది పీపుల్ ఫర్ రిక్రియేషన్ పర్పస్, సిమిలర్లీ కొంచెం మెయిన్ స్ట్రీట్స్లో ట్రీ ప్లాంటేషన్ కూడా జరగాలి. డివైడర్లో చెట్లు ఉంది కదా, చెట్లను నరికేస్తున్నారు, దానివల్ల మనకేంటంటే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఒకటి జరుగుతుంది. ప్లస్ ఆ చెట్లు లేకపోవడం అనే వల్ల ఇప్పుడు ఎండాకాలం చాలా కష్టంగా ఉంది. ఆఫ్టర్ 10 o'clock ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు కమ్అట్ ఆఫ్ ది రూమ్స్ అండ్ దెన్ యూనో స్టేయింగ్ అవుట్ సైడ్, రైట్? సో చెట్లు ప్లాంటేషన్ చాలా ఇంపార్టెంట్. టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన నాకు తెలిసి అలాంటి ఎన్ఆర్ఐస్ వల్ల చదువుకునే వాళ్ళందరూ రాజకీయాలు రావాలి డెఫినెట్గాను. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు అంటే జనాల్లో పర్టికులర్ అభిప్రాయం ఉంది, గోండాలు రౌడీలు, తర్వాత ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రావాలని. కానీ ఇలాంటి చదువుకునే వాళ్ళు, క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా దెర్ విల్ బి చేంజ్ ఇన్ ద సిస్టమ్. నా పేరు శ్రీనివాసరావు. గోరంట్ల అన్ని ప్రాబ్లమ్సే, సమస్యలన్నీ డ్రైనేజీ వాటరు,
కరెంటు రోడ్లు అన్నీ ప్రాబ్లమ్స్. గవర్నమెంట్ బాగుంది అనట్లేదు, అభివృద్ధి లేదు, బాగలేదు అని చెప్పలేము కానీ అభివృద్ధి లేదు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? ఒక మంచి డాక్టర్, ఒక మంచి వ్యక్తి, ఒక సంపాదన మీద ఆరాటం లేని ఒక తత్వం కలిగిన మనిషి. ఏదో చేద్దామని పోరాటం 100% పక్కగా వర్క్ చేస్తారు. ఒక మంచి నిజాయితీ పరుడు. గుంటూరు ఎలా డెవలప్ అయితే చూడాలని? ముందు అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి, ముందు ముఖ్యంగా ఉద్యోగం అభివృద్ధి చెందాలి. చాలా బాగా ఉంటుంది. ఆయన ఒక డాక్టరు, ఆయన మంచి సేవలు చేశాడు. ఇంతకుముందు కూడా అన్ని ఆర్గనైజేషన్ చేశారు, చాలా బాగా చేశారు. బాగుంటుంది, చాలా ఉన్నతమైన, మనకేం కావాలి అనే దాని మీద విషయం మీద కొంచెం బాగా పట్టున్న మనిషి. ఒక పేదవాడు, ఒక రైతాంగం నుంచి వచ్చిన వాడు కాబట్టి అభివృద్ధి చేస్తాడు అనేది పక్కా. గుజ్జనగూడ ఏరియాలో ప్రాబ్లమ్స్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ వరస్ట్గానే ఉంది. వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటాం, వాళ్ళు ఏదో చెబుతుంటుంటారు. అసలు వాటర్ షార్టేజ్ ఉందని అంటారు, ఒక రోజు వస్తే ఒక రోజు రావు. మాకు ఒక ఏమి అభివృద్ధి కనపడలా. అసలు అభివృద్ధి అనేది నా అసలు అగమ్య గోచరం, అసలు నా మాత్రం కూడా కనపడలేదు. గవర్నమెంట్ చేంజ్ కాకపోతే అసలు ఇంకా దానికి అర్థమే లేదు. ప్రజలు చైతన్యవంతులు కానట్టు. అన్ఎంప్లాయ్మెంట్ ఏమో చంద్రబాబు నాయుడు గారు కనుక వస్తే ఏదో కొంతవరకు సాల్వ్ చేస్తాడని ప్రజలంతా ఆశ పెట్టుకొని ఉన్నారు. గంజా ఎందుకు దొరకదండి? పాడేరు అవన్నీ సాగు చేస్తున్నారు, కల్టివేషన్ చేపిస్తున్నారు. ప్రభుత్వమే దాన్ని ప్రోత్సహించి చేపిస్తున్నప్పుడు గంజాయి దొరకకుండా ఎందుకు ఉంటుందండి? ప్రతి చోట అవైలబిలే. ఎక్కడైనా ఇందుగలడందు సందేహం లేదని చక్రి సర్వోపగతుడు అన్నట్టు గంజాయి దొరకని ప్రదేశం కనుక ఎవరైనా చెబితే దానికి ఎంత ప్రైజ్ అయినా ఇవ్వచ్చు. గంజాయి దొరకని ప్రదేశం, రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి దొరకని ప్రదేశం కనుక ఏదన్నా ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళకి నేను ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. క్యాపిటల్ సిటీ ఏముందండి? డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవాల్సింది. ఎవరన్నా మహాత్ముడు భగవంతుడు పంపిస్తాడో, మానవ రూపంలో ఎవరన్నా ఎన్నుకుంటారో, ఏదన్నా జరిగితే తప్పితే దానికి అసలు మోక్షమే లేదు. మామూలుగా రాజదండ్రి కానీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా గుంటూరు డెవలప్ అయింది. ఎవరేం చేయాల్సిన పని కూడా ఉండదు. చంద్రశేఖర్ గారు చాలా సౌమ్యుడు, మంచివాడు, ఆయన సర్వసమర్థుడు. అట్లాంటి వాళ్ళు గుంటూరు దొరకడం అనేది గుంటూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా అయింది, అందులో నిస్సందేహమే లేదు. అందులో అసలు ఒక్క నలుచు కూడా సందేహం అవసరం లేదు. నేను మాధవ్ గారే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ పరిపాలన చూసాం కాబట్టి. చూడని వాళ్ళు ఏదైనా చేస్తారనే ఆశతోటి ఒక కొత్త వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నాను. ఆమెను చూసాం కాబట్టి ఆమె సంగతి మనకి తెలిసిన విషయమే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రాబ్లమ్స్ అంటే రోడ్లు బాగలేవు. అప్పుడు లాస్ట్ ఇయర్ ఒక వెయిట్లు ఇచ్చారు, ఏది డ్రైనేజ్ ప్రాబ్లం. అప్పుడు సిమెంట్ రోడ్లన్నీ పగలు కొట్టేశారు, అది ఆ ప్రాబ్లం మేజర్గా ఉంది. కొంత ఏదో మాస్కర్లాగా వేసిపోయారు ఈ మధ్యకాలంలో. దానివల్ల ఆ రోడ్లన్నీ, మెయిన్ రోడ్డు పర్లేదు, లోపల రోడ్లన్నీ ప్రాబ్లంగా ఉన్నాయి. కానీ ఈ టైంలో వేల టైంలో ఈ 4 ఇయర్స్ 5 ఇయర్స్లో ఏమి చేసింది లేదు. చాలా యాక్సిడెంట్ జరిగింది. పూర్తిగా శూన్యం. 100% బాగుపడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీ అనేవాడు నాకు తెలిసి రేపు వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయరు. ఒరిజినల్ ఎంప్లాయీ అనే అతను నిరుద్యోగులు చాలా ఉండదు. ఆ రాజధాని రైతులు చుట్టడానికి కళ్ళ మీద నీళ్లే. మాకు వస్తేనే ముందు మాకు ఎలాంటి అక్కడ సంబంధం లేకపోయినా అక్కడ అమరావతి 1000% బాగుంటుంది. 1000% ఉన్నా ఇప్పుడు స్వామినాథన్ కమిటీగా 2-3 కమిటీలు ఇచ్చినాయి. స్వామినాథన్ కమిటీని చంద్రబాబు ఎందుకు తీసుకున్నారంటే ఆడ ఉన్న వసతులు కానీ వాళ్ళు చెప్పినా మునిగిపోతాయి అన్నారు కదా. కనీసం ఎన్నో లక్షల క్యూసెక్ల నీరు వచ్చింది కదా కృష్ణానదికి. ఎక్కడన్నా అమరావతిలో ఒక్క డ్రాప్, ఎక్కడన్నా కట్టడాల్లో కట్టినాటిలో ఒక అంగుళం ముందుకు నన్ను చూపిమ్మనండి. ఏ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అనే ఒక్కసాట ఒక్క కన్స్ట్రక్షన్ ఊడిపోతుంది, మునిగిపోతుందని చెప్పమనండి. వీళ్ళంతా అంబక్ చేయరు చావరు, చూసి ఇసిగిపోతుంది. మేమంటే మామూలుగా ఇదే అని చెప్తున్నాం అనుకోండి, 100% మారుతారు. కేవలం అభివృద్ధి కోసమే మారుతున్నారు. ఇప్పుడు గంజాయి తెలియని షాపుల్లో కూడా దొరుకుతుంది.
చిన్నపిల్లలు కారు నడుపుతూ యాక్సిడెంట్ జరుగుతుంది అంటే ఏంటి? కేవలం డ్రగ్స్ వాడటం వల్ల 18-20 ఏళ్ల పిల్లలు కారు నడుపుతున్నారు. కారు నడిపినప్పుడు తీవ్రంగా వాడిని యాక్సిడెంట్ చేసి వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేస్తే డ్రగ్స్ ఉందంటున్నారు. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం కావాలి? వాళ్ళు మావాడు కింద జరిగింది, మావాడు యాక్సిడెంట్ అని ఏదో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా మావాడు బంగారం అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ యాక్సిడెంట్ జరిగిందంటే పసిపిల్లలు 25 సంవత్సరాల లోపళ్ళు ఏదో డ్రగ్స్ వాడటం వల్ల జరుగుతుంది. అసలు అది అనారోగ్యశ్రీ కానీ ఆరోగ్యశ్రీ కాదు. అది ఎక్కడ ఎవరు చేసినట్టు కూడా నాకు అనిపించలేదు. దానివల్ల ఎవరు యూజ్ పొందల ఆరోగ్యశ్రీ మీద కనీసం సామాన్య మానవులకి ఇదిగో కొన్ని 2000-3000 ఏదో ప్రకటించారు కానీ వాటిలో ఉపయోగపడే ఏమి లేవు. 10 15 కనీసం నా సామాన్య మానవుడికి అందుబాటులో ఉండే మోకాళ్ళ నొప్పులను లేదా హార్ట్ అటాక్ అనో ఇమీడియట్గా చేర్చుకోవాలి. అవి కూడా చేర్చుకోవటానికి డబ్బులు లేవంటున్నారు హాస్పిటల్లో. ఎన్నోసార్లు స్ట్రైక్ జరిగింది. మొన్న గత నెల ఫిబ్రవరి 27 ఆరోగ్యశ్రీ మూసేస్తా ఉన్నారు డబ్బులు కట్టలేదని. ఇంకా దానివల్ల అసలు ఆరోగ్యశ్రీ గురించి అని అసలు మర్చిపోయారు. కేవలం అభివృద్ధి జరగాలని కోరుకున్నాం. సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంది. వీళ్ళు చేశారు కానీ ఇవాళ ఏంటి ఈబీసీ కింద చేయూతి కింద పథకాలు 2 నెలలు అవుతుంది. ఏది ఇంతవరకు రూపాయి 10% పడలేదని యూట్యూబ్లో వాళ్లే చెప్తున్నారు. 10% కూడా పడలేదు, పడతాయి ఈరోజు నిన్న పడతాయని నిన్న గ్యారంటీ ఇస్తున్నాం అన్నాడు యూట్యూబ్లో వాళ్ళు. వన్ సైడ్ వాళ్ళకి మనుషులు వాళ్లే పెట్టినారు. అది నా మనిషిని నేను పెట్టుకుని నేను చెప్పినట్టు అంటాడు కానీ వాళ్ళు చెప్పినట్టు వింటారు కదా. కంపల్సరీగా వాళ్ళు ప్రభుత్వం చెప్పింది వింటారు కానీ వాళ్ళు ఆ రోజు ధర్మాన చెప్పాడు నా మనుషులని. విజయసాయి రెడ్డి మా మనుషులు అన్నాడు. చివరి మన సీఎం కూడా ప్రకటించాడు సభల్లో మా వాళ్ళే నేను. అంటే రోడ్లు బాగుండాలి, అభివృద్ధి కావాలి. రాజధాని అభివృద్ధి అయితే రాష్ట్రం మొత్తం బాగుపడుద్ది. కేవలం రాజధాని అమరావతిలోనే ఉండాలి. అది అలాంటి వ్యక్తి రాష్ట్రంలో లేరు. ఒక్కటే అంత గుడ్ విల్ కానీ అంత గుడ్ ప్రతి వాళ్ళు రాష్ట్రంలో ఫస్ట్ సీటు గుంటూరు అని ఎందుకంటున్నారంటే ఆయన చెప్పేవి అలానే ఉండే ఆయన చేయబోయేది కూడా చేస్తాడనేది గ్యారంటీ ఉంది. అంతవరకు గ్యారంటీ నమ్ముతున్నాం, గ్యారంటీ ఉంది. ఆయన యాక్టివిజం కానీ ఆయన చెప్పే విధానం కానీ 100%.